వరకు వచ్చేసినాయి అని మాటలు. మా జనరల్ సెక్రటరీ ఎలా చూస్తారు ఆవిడకి? నాకు అస్సలు నచ్చలేదండి, అలాగ మాట్లాడడం చాలా 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 తప్పు. అది పోసాని మురళి గారు అవ్వచ్చు ఎవరవ్వచ్చు, నాకేమో పవన్ కళ్యాణ్ గారు చుట్టం కాదు, నాకెవరూ కాదు. బట్ బేసికల్గా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వాడిన పదజాలం, నేనైతే ఇండస్ట్రీలో చాలా స్ట్రాంగ్ యాక్షన్ దానికి తీసుకొని ఆయన మీద ఇమీడియట్గా ఆయనని బ్యాన్ చేయాలా, లేకపోతే ఇంకోసారి ఇట్లాంటిది రిపీట్ అయితే బ్యాన్ చేయాలా, ఏదో ఒకటి మాట్లాడాలండి. ఒక భయం లేకుండా, ఒక నోటికి అదుపు లేకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, ఆయన వైఫ్ గురించి, ఆయన పిల్లల గురించి. ఏంటండి ఇది, ఆయన పిల్లలు లేరా పోసాని మురళి గారికి? ఇప్పుడు అడిగితే మళ్ళీ ఆయన అనొచ్చు నేను పొలిటికల్గా మాట్లాడను సినిమాగా కాదని. ఇంకా అలాగంటే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఆయన ఆ పార్టీలో ఉన్నారు, ఈయన ఆ పార్టీలో ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో, ఆయన ఒక రెప్యూటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక రైటరు, అలా మాట్లాడడం మటుకు 110% తప్పండి. దాని మీద ఇండస్ట్రీ సరిగ్గా ఒక యాక్షన్ తీసుకోవాలి. మేమా ఇప్పుడు లేదు, ఏమో మా ఎలక్షన్ అయిన తర్వాత తీసుకుంటామేమో, అట్లీస్ట్ ఫ్యూచర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అయితే ఆపాలి అని అయితే నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. అది 110% తప్పండి. అది ఏమన్నా మాట్లాడుండొచ్చు పోసాని గారు, మీరు డైరెక్ట్ పోదు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, అది ఏం మాటలు, చాలా తప్పండి అది. మేడం ఇప్పుడు